గ్యాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ భీమవరం గౌరవ అధ్యక్షులుగా అలాగే కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకము చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ చట్టం 1966 మరియు నిబంధనల మేరకు అలాగే 1969 వాటి ద్వారా రూపొందించబడిన బైలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. మన భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా అలాగే పాలకవర్గ సభ్యులుగా నియమితులైన వారందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసుకోవడం, దానికి ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు ఎంతో దూరం నుంచి చాలా వ్యయ ప్రయాసలకి వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రావడం మేము మనస్ఫూర్తిగా మన భీమవరం నియోజకవర్గ ప్రతి పార్టీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయనకి మాకు, ముఖ్యంగా నాకన్నా కూడా మా తమ్ముడితోటి చాలా వాళ్ళైతే ఇద్దరు కూడా మిత్రులు, వ్యాపారంలో కూడా ఇదివరకు వారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మాది రీ వ్యాపారం అని అందరికీ తెలుసు కదా, మీకు మోపిదేవి వెంకటరమణ గారు వారికి సంబంధించిన చెరువులు పెట్టినప్పుడు అవన్నీ కూడా ఇది మాకే పంపించేవారు రైతులన్నీ కూడా. అందువల్ల నాకన్నా కూడా మా తమ్ముడితోటి మంచి అనుబంధం ఉంది. అలాగే మన భీమవరం నియోజకవర్గంలో ఏదైతే తిరుమాని ఏడుగొండల గారిని చైర్మన్ నిర్మించడం, ఎందుకంటే అంతకుముందు ఆయనే మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత మన జీవో సంతకం అయ్యేసరికి ఆ శాఖ మన కన్నబాబు గారికి వచ్చింది. నాకు మిగిలింది ఎందుకంటే ఆ ఎన్నికని మీ అందరి అభిప్రాయాలు తీసుకుని మరి పెట్టడం జరిగింది. దాన్ని అందరికీ మీరు అందరూ కూడా నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మన వేండరంగ సంఘం గారు కూడా 2-3 సార్లు మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మన పాలా లక్ష్మీ కుమార్ గారు మరి వైస్ చైర్మన్ గారు నిర్మించుకోవడం జరిగింది. నిజంగా మన ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు వీరవసరం మండలంలో అక్కడ చూస్తే కనుక ఆ బూత్ కాడికి వెళ్ళాను, వెంకటస్వామి గారు అలాగే ఆ ఇన్ఛార్జ్ సీవీ గారు వాళ్ళందరూ ముందు వెళ్ళారు, మా తమ్ముడు కూడా వెళ్ళాడు అక్కడికి. వెళ్తే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ చూడలేదు. మనం గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే మనం కూడా ఆ ఎన్నికల్లో ఆ బూతుల దగ్గర ఏం చేసేవాళ్ళం అంటే చిన్న చిన్న వాగ్వాదాలు వచ్చినా ఏదో మాట్లాడుకుని తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే కలిసిపోయి మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ అక్కడ మాట్లాడుకునేవాడు. పాలకవర్గ సభ్యులుగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అందులోనూ 50% మహిళలు, 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాల వారు ప్రమాణ స్వీకారం చేయటం అంటే ఇంతమంది మహిళలు మరి ఒక వేదిక మీదక ప్రభుత్వ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఇంతమంది బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అందులోనూ మహిళలందరూ కూడా రావడం అనేటువంటిది రాజకీయ పరంగా రాష్ట్రంలో వ్యవస్థను మొత్తాన్ని కూడా సమూలమైన ప్రక్షాళన చేస్తూ పదవి అనేటువంటిది ఏ ఒక్కడికో అర్హతకు సంబంధించినటువంటి కాకుండా అర్హత ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం వారు అయినప్పటికి కూడాను ఆయా పదవులు పొందడానికి అర్హులు అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అది ప్రధానమైనటువంటిది. మహిళలకు ఒక రక్షణ కవచంలాగా నిలబడేటువంటి ఒక చట్టాన్ని
భారతదేశంలోనే ప్రవేశపెట్టినటువంటి ప్రప్రథమ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుని జాతీయ స్థాయిలోనే ఎంతో పరిపాలన అనుభవం ఉన్నటువంటి పాలకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తూ ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 8 మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు తెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పాలకునికి ఎప్పుడు కూడాను పెట్టే గుణం ఉండాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని హామీలను లేదంటే వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపడానికి బడ్జెట్తో సంబంధం లేకుండా మనసుంటే మార్గం ఉంటుందంటే ఆలోచనతో ఆ దిశగా ఎంత కఠినతరమైన నిర్ణయాలు అయినప్పటికీ కూడా తీసుకుని అమలు చేయబెట్టేటటువంటి పట్టుదల ఆ లక్ష్యం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి నైజం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దిశ లాంటి ఒక చట్టాన్ని మహిళలకు రక్షణ కవచంగా నిలబడిన చట్టాన్ని మన రాష్ట్రంలో అమలులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల క్రితమే మహారాష్ట్రకు సంబంధించినటువంటి హోంశాఖ మార్చులు సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి ఈ చట్టాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఏ విధంగా అమలు జరపడానికి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారితో పాటు ఒక పూట అంతా కూడాను చర్చించి ఆ దిశగా నిర్ణయాలను మహారాష్ట్ర లాంటి రాష్ట్ర ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రంలో అమలు జరపడానికి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. రోజు వెనక్కి తిప్పుకోండి. 2 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు ముందు కానీ పాదయాత్రలో కానీ తర్వాత కానీ ఆయన ఏం మాట్లాడాడు, ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీల చేయి తడపందే పెన్షన్ లేవు, ఇంటి మీద జెండాను చూసి పెన్షన్ ఇస్తుంది, ఇది ఎవడప్ప సొమ్మిది, ప్రజల సొమ్మిది, మీ అందరి చల్లని దీవెన వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తే పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, ప్రభుత్వ సంక్షేమాలని అందిస్తామని చెప్తే మీరందరూ కై కై అని పెద్ద పెద్ద ఏళ్ళు చప్పట్లు ఏళ్ళు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నాడు కదా. మరి ఎలక్షన్ ముందేమో మనం దానికి ఏళ్ళు కొట్టి వాళ్ళేమో ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది ఎలా ధర్మం అనేది కూడా ఒకసారి కార్యకర్త అందరూ ఆలోచించమని మరొకసారి మీ అందరికీ చెప్తూ, అలాగే ప్రభుత్వాల్లో ఎక్కడైనా మన పథకాల అమల్లో మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే పథకాల అమల్లో ఎక్కడన్నా లోపం ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దటానికి బాధ్యత తీసుకోండి. ఒక అమ్మఒడిలో పెన్షన్స్ అమ్మ ఒడిచ్చే దాంట్లో ఎక్కడ చిన్న లోపం ఉండాలి, లేదా రైతు భరోసా మనకి ఎక్కువగా మనకు కనపడే రైతు భరోసాలో లోపాలు కనపడతాయి. అది కంప్యూటర్ మిస్టేక్ అవ్వచ్చు. గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సాధిక ప్రజా సాధికారిక సర్వేను ఒక సర్వే చేశారు, ఆ సర్వేలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా దానికి లీక్ చేయడం వల్ల దాన్ని కూడా అదేదో మంచి సర్వే అనుకుని అదేదో బాగా నమోదు చేసినటువంటి డేటా అనుకుని మన ప్రభుత్వం కూడా దాన్ని ఒకసారి చూసి పెట్టుకుంది. మనకు కూడా చేతులు కానీ అది చంద్రబాబు పరిపాలనలాగా అది కూడా తప్పు డేటా అని చెప్పిన వాళ్ళు మనకు అర్థమై దాన్ని వదిలేసే పెన్షన్లు కూడా అందుకోసం ముందు ఆగిన పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఎండిఓలకి మున్సిపల్ కమిషనర్లకి సర్వాధికారాలు ఇస్తూ మీరు నమ్మి వీళ్ళు పేదవాళ్ళు అనుకుండాక ఆ పేదవాళ్ళకి రాసేయండి, రేపు 3వ తారీఖు 2 నెలలు కలిపి ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు. ఇవాళ నిజంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కమిట్మెంట్ రాజకీయాలు చేశారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తెలుసుకున్నారు, ఆయన పేదల యొక్క కష్టం తెలుసుకున్నారు, అసలు ఈ జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటి అని తెలుసుకున్నారు. ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం కావాలని తెలుసుకున్నారు. ఆయన బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఒక శాసనసభ్యులుగా పోటీ చేసి నెక్కలేకపోతున్నారు కాబట్టి అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ వారికి తప్పు సముచిత స్థానం కావాలని వాళ్ళు పోరాడుతున్నారని తెలుసుకున్నారు ఖచ్చితంగా. ఆయన అప్పుడు తెలుసుకుని ఆయన మాటిచ్చారు 50% బీసీ ఎస్టీ ఎస్టీలకు నేను నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ వర్క్లలోనూ ప్రాతినిధ్యం కల్పిస్తానని చెప్పేసి ఏలూరులో మనకు ప్రమాణం చేశారు సోదరులారా మీ అందరికీ కూడా. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం నిజంగా కూడా. ఎందుకంటే ఒక ఏఎంసీ కుర్చీ యొక్క చూసి బీసీ సోదరుడు నేను 40 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను చదువుతున్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 80 ఏళ్ళు కౌన్సిలర్ అయ్యానంటే 33 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ కుర్చీ ఏంసీ కుర్చీ మీద కూర్చోవడానికి ఓ బీసీ సోదరుడు కూర్చోకుండా అని మేము ఊహ కూడా అందరి విషయాలు ఒక బీసీ సోదరుడు ఏంసీ చైర్మన్ అవడం అంటే అది నిజంగా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష. ఒక మంచి రోజు ఈ నియోజకవర్గంలో ఈ మార్కెట్ యార్డు
మహామహులు తల్లి విజయలక్ష్మీరాజు గారు, అలాగే హరిశ్రామరాజు గారు, అనేక మంది డాక్టర్ గారు, అటువంటి పెద్దలు, ఇంకా చాలా మంది పెద్దలు చేసినటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్కి ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఒక కార్యకర్తను నియమించేటటువంటి అవకాశం ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఈరోజే కాదు 2004లో మరి అప్పటి వరకు కూడా కాపులకు ఇవ్వాలా రాజులకు ఇవ్వాలా అనేటటువంటి రెండే, కాపులు కూడా తక్కువే, క్షత్రియస్కే ఎక్కువ ఈ నియోజకవర్గంలో ఈ యొక్క మార్కెట్ యార్డ్ ఉండేది. ఈ వ్యవసాయ రంగమే ఏ దేశంలో అభివృద్ధి ఎకనామికల్ స్టాండర్డ్ ఎలా ఉంది అని చెప్పడానికి అది ప్రధానమైనది. అలాంటి ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగంలో కూడా నా పొలిటికల్గా గ్రంథి శ్రీనివాస్ గారు నన్ను ఈ మార్కెటింగ్ యాడ్కి వైస్ చైర్మన్గా చేశారు. కాబట్టి అలాంటి ప్రధాన రంగంలో పనిచేయడం కూడా నేను సంతోషపడుతున్నానని ఈరోజు చెప్తూ ఉన్నాను.